శ్రీకొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా, అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు. 3 రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండు, ఇల్లు లోటస్ పాండు. ఆయన లోటస్ పాండు 5 రోజుల నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ. జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉంటాం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి, ఈ వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే ఆ రోజు నిర్ణయించుకున్నాం. కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి. అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకటి తీసుకెళ్ళిన 4 కెమెరాలు బాత్రూములు లెట్రిన్లు టబ్బుల్లో పెట్టి 30 లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టాడు. 30 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా ప్రభుత్వం గెస్ట్ హౌస్లో ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టించుకుని వెళ్తాడు వైజాగ్. నీకు మళ్ళీ ఎవడోవాడు కొంపలో దూరేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఇల్లు కాదు అది. అది టూరిజం సంస్థ ద్వారా టూరిజానికి సంబంధించి కట్టించినటువంటి 7 బ్లాకులు వాటిని కట్టారు. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు, మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. అది బూడిదలో పోసిన పన్నీరు అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే, మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతూ ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయగలరు అలా ఉంచండి అన్నాను. కొత్త ఫర్నిచర్ నేను కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35 వేలు వస్తుంది మీకు. నేను సంతకాలు పెట్టి మనస్కరించను. నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు 1000 కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను. నా జీతాలు ఏమొద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం.